లివర్ లివర్ అనేది ఏదైతే ఉందో దీన్ని మనము కాలయముగా ఆయుర్వేదంలో చెప్పడం జరిగిందండి. యకృత్ అంటారు ఆయుర్వేదంలో, వ్యవహారికంగా ఏదైతే కాలయం అంటామో సో ఆయుర్వేదంలో లివర్ను యకృత్ అని చెప్పడం జరిగింది. ఈ లివర్ అన్నది కాలయము యకృత్ అన్నది ఏదైతే ఉందో ఇది సమస్త జీవక్రియలకు కూడా మూలాధారంగా ఉంటుంది. అంటే మన శరీరము అన్నది ఏదైతే ఉందో కరెక్ట్గా జీవన క్రియలను నిర్వర్తించడానికి కావలసిన అన్ని పనులు కూడా మనకు ఈ యకృత్ అంటే కాలయంలో జరగడం అన్నది జరుగుతుంది. ఎప్పుడైతే ఈ కాలయాన్ని మనం కరెక్ట్గా సంరక్షించుకుంటామో మనిషి ఆరోగ్యంగా ఉండడం అన్నది జరుగుతుంది. అలాంటి లివర్లో చాలా రకాల సమస్యలు అన్నది ఈ మధ్య కాలంలో చూస్తాం. రెగ్యులర్గా స్కానింగ్ అన్నది చేయించినప్పుడు చాలామందిలో ఫ్యాటీ లివర్ అన్నది ఒక అంశం కనిపిస్తుంది. ఈ ఫ్యాటీ లివర్ అన్నది చాలామంది ఎక్కువ మంది రెగ్యులర్గా స్కానింగ్ చేయించినప్పుడు ఫ్యాటీ లివర్ అనే అంశాన్ని చూస్తున్నారు. ఈ ఫ్యాటీ లివర్ చూడగానే చాలామందిలో ఒక విధమైన అపోహ, అంటే లివర్ అన్నది పాడైపోతుంది. ఖచ్చితంగా లివర్ మీద ఇంపాక్ట్ అన్నది పడుతున్నట్టుగా మనం చెప్పొచ్చు. ఈ ఫ్యాటీ లివర్ రావడానికి ప్రధానమైన కారణాలు, అంటే కొవ్వు అన్నది ఏదైతే ఉందో అది లివర్లో పేరుకపోవడమే మనకు ఫ్యాటీ లివర్ లాగా చెప్పడం జరుగుతుంది. సో ఈ ఫ్యాటీ లివర్ అన్నది కావడానికి కారణం, దీంట్లో రెండు రకాల ఫ్యాటీ లివర్స్ అండి. సో దాంట్లో వచ్చేసి ఆల్కహాల్ ఎక్కువగా తీసుకున్న వాళ్ళలో ఫ్యాటీ లివర్ ఉంటుంది, అదేవిధంగా ఆల్కహాల్ తీసుకొని వాళ్ళలో కూడా ఫ్యాటీ లివర్ అనేది ఈ మధ్యకాలంలో కనిపిస్తుంది. సో ఫ్యాటీ లివర్ అనేది రావడానికి ప్రధానమైన కారణాలు మనం యూజ్ చేసే ఆయిల్స్ కానివ్వండి, ఎక్కువగా జంక్ ఫుడ్ తినడం కానివ్వండి. ఎందుకంటే అన్ని ఏ విధమైన పదార్థం తీసుకున్నా కానీ టాక్సిక్ ఆల్కహాల్ అండి మెయిన్గా, అది ఫస్ట్ మనకు పోయేది లివర్ వరకే. సో లివర్ నుంచే మనకు ఇది ఫిల్టర్ అవుతుంది కాబట్టి ఖచ్చితంగా మనకు దీనివల్ల లివర్ మీద ఎఫెక్ట్ అనేది పడడం జరుగుతుంది. అందుకోసమే ఫుడ్ అండి, ముఖ్యంగా ఆయిల్. కొందరు డిఫరెంట్ డిఫరెంట్గా ఆయిల్ అనేది చాలా ఎక్కువగా కన్జ్యూమ్ చేస్తారు, ఫ్యాట్ ఫుడ్ అనేది చాలా ఎక్కువగా తింటారు, జంక్ ఫుడ్ అనేది చాలా ఎక్కువగా తీసుకుంటారు, ఆల్కహాల్ అనేది విపరీతంగా తీసుకుంటారు. సో ఇవన్నీ కూడా మనకు లివర్ మీద ఇంపాక్ట్ చూపే అంశాలు. సో అలాంటి కండిషన్స్లో మనం ఏం చేయాలి అంటే లివర్ను మనం ప్రొటెక్ట్ చేసుకోవాలంటే వీటి విషయంలో ఖచ్చితంగా జాగ్రత్త అనేది వహించాలి. సో ఆల్కహాల్ ఏదైతే ఎక్కువగా తీసుకునే వాళ్ళు ఉన్నారో సో అలాంటి వాళ్ళు ఖచ్చితంగా, ఎందుకంటే లివర్ ఒక ఆర్గాన్ మాత్రమే, అది 70% వరకు మనకు పనితీరు తగ్గిపోయినా కానీ కూడా దాన్ని మళ్ళీ రిపేర్ చేసుకోగలదు, దాని యొక్క పనితీరు అదంతటదిగా మెరుగుపరచుకోగలదు. అంత ఎక్కువగా కనుక మనకు ప్రాబ్లం అయితే మాత్రం ఒకసారి లివర్కు సంబంధించిన సమస్య తీవ్రత అన్నది పెరిగి లివర్ సిరోసిస్కు దారితీస్తే మాత్రం అలాంటి కండిషన్స్లో ఏమీ చేయలేమండి. సో ఆర్గాన్ అన్నది ఏదైతే ఉందో దాన్ని ప్రొటెక్ట్ చేసుకోవడం అనేది మనం ప్రధానంగా చెప్తాం. అందుకోసం ఈ ఫ్యాటీ లివర్తో సఫర్ అయ్యే వాళ్ళు ఎవరైతే ఉంటారో ఫస్ట్ ఆహారం మీద శ్రద్ధ వహించండి. సో దాంతోపాటు ముఖ్యంగా శారీరకంగా వ్యాయామం అండి, ఎక్సర్సైజ్ చేయడం అన్నది అన్ని విధాలుగా శ్రేయస్కరంగా ఉంటుంది. ఈ రెండింటిని కనుక బ్యాలెన్స్ చేసుకుంటే ఖచ్చితంగా ఈ లివర్కి సంబంధించిన సమస్యలు కావచ్చు. ముఖ్యంగా కొందరు ఆహారపు అలవాట్లండి, విపరీతమైన ఆహారపు అలవాట్లు కలిగి ఉండడం కూడా మనకు లివర్కు సంబంధించిన సమస్యలకు దారితీస్తుంది. సో దాంతోపాటు ఏవైతే ఉందో మంచి ఆహారం తీసుకోవడం, దాంతోపాటు ఎక్సర్సైజ్ అనేది కరెక్ట్గా చేయడం, వీటి వలన లివర్ను మనము యకృత్ను పరిరక్షించుకోవడానికి అవకాశం అన్నది ఉంటుంది. సో లివర్కు సంబంధించిన సమస్యలు రావడం వల్ల ఇతరత్ర సమస్యలు ఉత్పన్నం కావడానికి కూడా అవకాశం అన్నది ఉంటుంది. ఎప్పుడైతే లివర్ మీద ఇంపాక్ట్ అన్నది ఉంటుందో దాంతోపాటు గాల్ బ్యాడర్కు సంబంధించిన సమస్యలు రావచ్చు, ఇంకా గ్యాస్ట్రిక్కు సంబంధించిన సమస్యలు రావచ్చు, లివర్ ప్రాబ్లం ఉన్న వాళ్ళలో ఆర్థరైటిస్ లాంటివి కూడా రావడానికి అవకాశం ఉంటుంది. అంటే ఇది సమస్త జీవక్రియలకు మూలంగా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఈ ఆర్గాన్ అన్నది ఎఫెక్ట్ అయినప్పుడు దానిలో ఆ జీవక్రియలు ఏవైతే జరిగేటివి ఉన్నాయో దాంట్లో అవరోధం అన్నది జరుగుతుంది. ఎప్పుడైతే ఈ అబ్స్ట్రక్షన్ అన్నది జరుగుతుందో అప్పుడు మనకు చాలా రకాల సమస్యలు, అంటే అది చేసే పనులన్నీ కూడా ఇంటరప్ట్ అవుతాయి కాబట్టి సో దానివల్ల ఇతరత్ర సమస్యలు కూడా రావడానికి అవకాశం అన్నది ఉంటుంది. అందుకోసం ఒక లివర్ను జాగ్రత్తగా చూసుకుంటే మన ఆరోగ్యాన్ని పదిలంగా కాపాడుకోవడానికి కూడా అవకాశం అన్నది ఉంటుంది. సో పోతే ఆయుర్వేదంలో ముఖ్యంగా మనకు లివర్కు సంబంధించిన సమస్యల గురించి చాలా చక్కని మెడిసిన్స్ అనేవి అందుబాటులో ఉన్నాయండి. దీంట్లో ముఖ్యంగా భూమ్యామ్లకి అంటారండి, ఈ డ్రగ్ చాలా చక్కగా పనిచేస్తుంది, లివర్కు చాలా రకంగా ఉపయోగపడుతుంది. సో లివర్ పనితీరు సక్రమంగా పనిచేయాలి అంటే ఆయుర్వేదంలో ఇంకొకటి ప్రధానమైన విషయం చెప్పారండి, విరేచనం అన్నది సాఫీగా ఉండాలి. విరేచనం అన్నది సాఫీగా ఉన్న వాళ్ళనే లివర్ ఫంక్షన్ అన్నది కూడా కరెక్ట్గా ఉంటుంది యకృత్. అందుకోసమే చెప్తారు ఆయుర్వేదంలో లివర్ ఫంక్షన్ అంటే ఎప్పుడైతే యకృత్ యొక్క ఫంక్షన్ అనేది తగ్గుతుందో అలాంటి వాళ్ళలో విరేచనం అన్నది సాఫీగా ఉండదు. చాలామందిలో మనకు కనిపించే అంశం,
అలాంటి కండిషన్స్ లో విరేచనము అన్నది కూడా సాఫీగా ఉండేటట్టుగా చూసుకోవడం అన్నది లివర్ కు అందించే చికిత్సలో ఒక భాగంగానే మనం చెప్తాం ఇలాంటి అంశాలను గనుక పరిగణలోకి తీసుకొని ఆయుర్వేదిక్ లో మనం మెడిసిన్స్ గనుక ఇస్తే ఖచ్చితంగా లివర్ కు సంబంధించిన ప్రాబ్లమ్స్ అన్నది తగ్గుతాయండి దాన్ని కాపాడుకోవడానికి కొన్ని రకాల జాగృతలు గనుక తీసుకుంటే మాత్రం మనకు లివర్ కు సంబంధించిన సమస్యలు అన్నవి ఉత్పన్నం కాకుండా కూడా ఉంటాయి।